अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः ओम श्री गोदारंगनाथाभ्यां नमः श्रीभुनीला समेत श्रीवेंकटेश्वर स्वामिने नमः जय श्रीमन्नारायण जय श्रीकृष्ण प्रिय भगवद् भक्त बंधुलारा ఈ రోజు 24వ పాశురాన్ని అమ్మ అనుసంధానం చేస్తుంది. నిన్నటి పాశురంలో స్వామిని వచ్చి సింహాసనం మీద కూర్చోమని ప్రార్థించారు. ఈ రోజటి పాశురంలో ఆ స్వామి పాదాలకు మంగళం పాడుతున్నారు. ఎలాంటి పాదాలటవి? పాశురంలో అమ్మ చెప్పింది విందాం ఒకసారి. అన్రు ఇవ్వులగమలందాయ్ అడిపోత్తి శన్రంగు తెన్నిలంగై శెత్తాయ్ త్రెల్పోత్తి పొన్నచ్చగను ఉదయిత్తాయ్ పుగషుపోత్తి కన్ను కుణిలా విడిందాయ్ కషల్పోత్తి కున్ను కుడయ్యా విడుత్తాయ్ గుణం పోత్తి వెన్ను పగై కడెక్కున్నింకెయిల్ వేల్ పోత్తి ఎన్రెండున్ శేగమే ఏత్తి పరహొల్వాన్ ఇంద్రియాం వందోమిరంగే లోరెంబావాయ్ అన్రు ఇవ్వులగమలందాయ్ అడిపోత్తి చంద్రంగు తెన్నెలంగే సెత్తాయ త్రెల్పోత్తి పొన్నచ్చగణముదై ఇత్తాయ పొగషపోత్తి కన్ను కునిలా విరిందాయ కషల్పోత్తి కున్ను కుడయ్యా విడుత్తాయ గుణం పోత్తి వెన్నుపుగై కడుక్కున్నెన్ కయ్యిల్ వేల్పోత్తి ఎన్ రెండున్ సేవగమే ఏత్తి పరహుల్వాన్ ఇంద్రియాం వందో మిరంగే లోరెంబావాయ్. ఆ స్వామి పాదాలు ఎలా ఉన్నాయట అంటే, దేవతల రాజ్యాలన్నీ కూడా అపహరించి తనయే అన్నట్టుగా భావించినటువంటి బలిచక్రవర్తి అహంకారాన్ని అణచడానికి వామనుడి వేయి వచ్చి త్రివిక్రమావతారము దాల్చి మూడడుగులతో లోకాలన్నీ కొలిసినవాడా, నీ పాదారములిందలకు మంగళమవుగాక, నీ పాదములకు నీ దివ్య పాదములకు మంగళమవుగాక అని ప్రార్థిస్తున్నారు. పాపం ఆ రోజు మూడు లోకాలను కొలిచినందుకు నీ పాదాలు ఎంత అలసిపోయినాయి కదా స్వామి, వాటికి మంగళమవుగాక అని. నీడ కొరకు ఉంచినటువంటి బండిపై అసురుడు ఆవేశించగా ఆ శకటాసురుని కీళ్ళుడినట్లు కాళ్ళను చాచి తాకించినంతనే వ్రయ్యలు వ్రయ్యలుగా మారిపోయి మూల బంధములన్నీ తెగిపోయినాయి కదా ఆ శకటాసురునికి, అలాంటి నీ పాదములకు మంగళమవుగాక. మాకు ఆధారమైనట్టి నిన్ను సంహరింపదలిచి వచ్చినటువంటి ఇరువురిలో ఒకడైన వత్సాసురుని, గోటిబిల్లవలే రెండవ వాడైన కపిత్తాసురుని విసిరి ఇరువురి నోరు ఇరువురిని ఒకేసారి నేలకూల్చినటువంటి సమయంలో ముందుకు చాచిన నీ పాదములకు మంగళము స్వామి. ఇంద్రుడు ఆకలి కోపముచే రాళ్లను వర్షించగా వాటి నుండి గోవులను గోపాలందరినీ కూడా రక్షించుటకై సమీపమునందున్నటువంటి గిరిని ఒక దాన్ని గొడుగుగా ఎత్తి రక్షించిన నీ వాత్సల్యమునకు మంగళమవుగాక. తన జయశీలతచే ఎదిర్చిన శత్రువులను సమూలముగా నశింపచే నీ చేతులోని బల్యమునకు మంగళమవుగాక. ఇలా నీ యొక్క వీరచరితమునే కీర్తిస్తూ నీ నుండి పరై అనే వాయిద్యాన్ని పొందు నిమిత్తమై ఓ స్వామి నిన్ను చేరినాము, నిన్ను శరణు వేడుచున్నాము, నిన్ను ప్రార్థిస్తున్నాము, కాస్త మాపై దయచూపమయ్యా అని ఈ పాశురంలో గోదాదేవి ఆ శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తుంది. ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీకృష్ణవరబ్రహ్మణే నమః శ్రీభూనీలా సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.